సాగర్ టు సాగర్ కట్ట మీద కూర్చొని చర్చ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇయాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 50 ఏళ్ళు ఇస్తానని అంటున్నా. ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇయాలను అమ్ముకున్న అవుటరింగ్ రోడ్ మేమే చేసినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేం కట్టినాం, ఇయాల నీ కొడుకు సెల్ఫీలు దిగుతున్న శిల్పారామ మేం కట్టినాం. ఇయాల కనిపిస్తున్నా గాంధీ భవన్ ఎదురుగున ఈ మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. హైదరాబాద్ కు తాగడానికి నీళ్లు కష్టమైతే కృష్ణా జలాలు గోదావరి జలాలు హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సన్నాసి నువ్వు కావాలంటే చరిత్ర తిరిగి చూడు. ఇయాల ప్రాజెక్టులు గాని ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను ఇయాల గచ్చిబౌలిలో తెచ్చి హైటెక్ సిటీని అభివృద్ధి చేసి ఇయాల ఐటీ పార్కులను కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇయాల వాటి ఆదాయమే ఇయాల రాష్ట్రంలో ఇయాల ఆదాయం వచ్చి నీ ప్రభుత్వం నడుస్తుంది. ఇయాల 9 ఏళ్ళ 17.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 22.5 లక్షల కోట్ల రూపాయలు ఇయాల నువ్వు అప్పు తెచ్చినావు. కాళేశ్వరంలోనే 140,000 కోట్లతో టెండర్లు పిలిచి 100,000 కోట్లు దిగమింగినావు. ఇవాళ కాళేశ్వరం పూర్తయిందా? ఒకవేళ కాళేశ్వరం పూర్తయితే మేము సవాలు విసురుతున్నాం. మేమందరం వస్తాం మీడియా మిత్రులను తీసుకొని ఎక్కడెక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 కామారెడ్డిలో, సిరిసిల్లలో, నిజామాబాద్ రూరల్ లో నేనే స్వయంగా యాత్ర చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల దగ్గరికి ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన దగ్గరికి నేనే స్వయంగా పోయి చూపించిన. ఇవాళ ప్రాజెక్టులు పూర్తి కాకుండా సిరిసిల్లలో ఉన్న 9వ ప్యాకేజ్ పూర్తి కాలే, నిజామాబాద్ లో 21వ ప్యాకేజ్ పూర్తి కాలే, కామారెడ్డిలో ఇవాళ ఈ సన్నాసి కామారెడ్డిలో ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటుండు, 22వ కామారెడ్డిలో పనులు పెండింగ్ ఉన్నాయి. మా చెప్పిరెడ్డి గారు మేము అందరం పోయి పనులను పరిశీలించి వచ్చినాం. ఇవాళ కామారెడ్డిలో నువ్వు గోదావరి కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చినవా? నీళ్లు తెస్తేనే కామారెడ్డి అసెంబ్లీలో నువ్వు ఓట్లు అడగాలి. కాబట్టి ఇవాళ మిత్రులారా, పేదల కానాడు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరం ఇల్లు ఇచ్చింది. ఈ సన్నాసి 10 ఏళ్ల 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే. ఆయన 10 ఏళ్ల 25 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. నేను సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా, ఏ ఊర్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం. నువ్వు ఏ ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊర్లో మేము ఓట్లు అడగం. నువ్వే అడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న కాడ ఓట్లు నువ్వు అడగొద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న కాడ ఓట్లు మేము అడగం. ఈ సవాల్కు సిద్ధంగా ఉన్నవా అని ఆ సన్నాసి నేను అడుగుతున్నా. ఒకవేళ అదే నీకైతే నువ్వు ఈ సవాల్ను స్వీకరించు, అప్పుడు నీ పార్టీకి డిపాజిట్ వస్తే చూద్దాం. ఇవాళ ఎక్కడ చూసినా ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆ ఎల్ల నిధులు నియామకాలు అని చెప్పి ఇవాళ నియామకాలు ఎక్కడికి పోయినాయి? ఇవాళ ఎవరికి పేదలకు నియామకాలు జరగలే? నీళ్ళేమో జగన్ రెడ్డి ఆంధ్రకు తీసుకుపోయిండు, నిధులేమో మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, నియామకాలేమో కేసీఆర్ వాళ్ళ ఇంట్లో కొడుకు బిడ్డ అల్లుడు అందరికి సుట్టపోలు అందరికి పదవులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి. కానీ నిరుద్యోగ యువకులకు ఎవరికి కూడా నియామకాలు రాలేదు.